సమస్యలపై అధ్యయనం చేసుకుంటూ వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ 400 రోజులు 4000 కిలోమీటర్ల యువగలం పాదయాత్రలో ప్రపంచనం సృష్టిస్తూ కావలి మండలం కొత్తపల్లికి 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటి 2000 కిలోమీటర్ల పైలైన్ ఆవిష్కరణకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం మీ కుర్రం సునీల్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ యువత అధ్యక్షులు కొండం గంటి రవీంద్రనాథ్ కొత్తపల్లి యువత నాయకులు యువగలం పాదయాత్రలో భాగంగా సోమవారం కావలి పట్టణానికి వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు కోడలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. శ్రీ పొట్టి శ్రీరాములు వంటి మహోన్నతులు, ప్రసన్న వెంకటేశ్వర స్వామి వంటి పుణ్యస్థలం ఉన్న కావలి ప్రాంతంలో పాదయాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న జగన్కు యువగళం భయాన్ని పరిచయం చేసిందన్నారు. అన్ని వర్గాలను జగన్ మోసం చేశాడని, తల్లి చెల్లిని బయటకు గెంటేసినట్లు చెప్పారు. చివరకు పిన్ని పసుపు కుంకాలను దూరం చేసినట్లు చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు, 1వ తేదీన ఉద్యోగస్తులకు వేతనాలు, వారికి అందాల్సిన రాయితీలు ఇస్తామన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల వల్ల ఎవరెవరు నష్టపోయారో వారిని గుండెల్లో పెట్టుకుంటామని, అందుకు కారణమైన వారిని ఎవరిని వదిలేదు లేదన్నారు. ఎవరైతే అధికారులు, పోలీసులు ఇబ్బందులు పెట్టారో వారి పేర్లన్నీ ఒక రెడ్ బకెట్లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు. వారిపై జ్యుడిషియల్ విచారణ చేసి ఉద్యోగాల నుంచి తప్పించేందుకు వెనకాడేది లేదని హెచ్చరించారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు నివసించిన గడ్డ ఈ కావలి గడ్డ. బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి కావలి. ఇలాంటి పుణ్య భూమిపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం. అంతేకాదు 150వ రోజు 2000 కిలోమీటర్ల మైలరై ఒకే నియోజకవర్గంలో పూర్తి చేస్తున్న అది కావలి నియోజకవర్గం. ఇంత పవిత్రమైన భూమిపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ రోజు చూస్తున్నారా, సైకో జగన్ మైకు పట్టుకుంటే భయపడుతూ మాట్లాడుతున్నాడు. ఈ యువగళం జగన్ కి భయం పరిచయం చేసింది. ఆఖరికి తల్లిని చూస్తే కూడా జగన్ కి భయం, చెల్లిని కూడా చూస్తే జగన్ కి భయం. సైకో జగన్ ఈ మధ్యన మీ బిడ్డ అంటున్నాడు, దానికి చాలా అర్థం ఉంది. తల్లి చెల్లి దగ్గర నుంచి ఆస్తులు లాక్కుని మెడబట్టి వాళ్ళని బయటికి గెంటేశాడు. వాళ్ళ ఆస్తులు లాక్కున్నా కూడా ఇంకా ఆస్తి చూస్తే దాహం తగ్గలా. అందుకే ఇప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు ఈ సైకో జగన్. అందరు ఆలోచించాలా, పొరపాటున ఈ సైకో జగన్ కి ఇంకొక ఛాన్స్ ఇస్తే మన ఇల్లు పొలం కూడా లాకేసుకుంటాడు. సొంత పిన్ని పసుపు కుంకాలు చేర్పింది జగన్, సొంత పిన్ని తాలి బొట్టు తెంపింది జగన్, సొంత చెల్లిని వేధించింది సైకో జగన్. ఇప్పుడు అడుగుతున్నా, ఇది ఎవరు రక్త చరిత్ర? ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో రైతు దినోత్సవం కార్యక్రమం పెట్టాడు సైకో జగన్. దేశానికి అన్నం పెట్టేది అన్నదాత, అలాంటి అన్నదాతకి కనీసం భోజనం పెట్టలేని వ్యక్తి ఈ సైకో జగన్. నాస్రికమైన భోజనం, పాపం వాళ్ళకి ప్లేట్లు కూడా ఇవ్వాల, అట్ట ముక్క పైన నాస్రికమైన అన్నం పెట్టాడు ఈ సైకో జగన్. ఆ వీడియోలు చూసినా నాకు అర్థమైంది, రైతులన్నా పేదవాళ్ళన్నా ఈ సైకో జగన్ కి చిన్న చూపు. జగన్ పాలనలో గంటకో కిడ్నాప్, పూటకొక రేప్, రోజుకొక మర్డర్. మొన్నే చూసాం వైకాపాలో వాళ్ళ సొంత ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారు. నిన్న 10వ తరగతి పాపని ఏకంగా వైజాగ్ లో గ్యాంగ్ రేప్ చేశారు. గత 152 రోజులుగా మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు నేను చూసా.
మీ కన్నీరు తుడిచే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా తెలుగింటి ఆడపడుచులకు నేను హామీ ఇస్తున్నా. అందుకే బాబు గారు మహానాడులో మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించారు. దాంట్లో మహిళలకి 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డనిది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల నిన్న మహిళలకి వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18000 రూపాయలు, 5 సంవత్సరాలకు ఎంత? 90000 రూపాయలు ఆడబిడ్డలకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఈరోజు ఇంట్లో ఉన్న తల్లి చాలా బాధపడుతుంది. ఇంట్లో 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా ఒక్కరికే అమ్మ ఒడి పడే పరిస్థితి, ఉన్న బిడ్డల మధ్యన నిర్ణయం తీసుకునే పరిస్థితి. అందుకే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు. ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే ఎంత? 45000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు. ఈ సైకో జగన్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచితే ఏకంగా తెలుగింటి ఆడపడుచులకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 4వది ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 పెంచితే తెలుగింటి ఆడపడుచులు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారు. ఈ సైకో జగన్ యువకులు ఎప్పుడు పేదరికంలో ఉండాలనుకుంటాడు. ఎన్నికల ముందల 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్న వ్యక్తి కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వలా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, దాని గురించి ఊసే లేదు. మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు, అది చేయలేదు. ఇంకా ఏకంగా ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానన్న సైకో జగన్ ఈ రోజు చేయలేదు. అందుకే నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు, వచ్చేది మన ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వం స్వయం ఉపాధి ద్వారా 20,00,000 ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు, ఉద్యోగం దొరికేదానికి కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఒక పద్ధతి ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, పెండింగ్ పోస్టులని 5 సంవత్సరాల్లో భర్తీ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. పీజీ ఫీ రీఎంబర్స్మెంట్, విదేశీ విద్య, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా యువకులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ. కల్తీ ఇత్తనాల వల్ల, కల్తీ పురుగు మందుల వల్ల, కల్తీ ఎరువుల వల్ల ఈరోజు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యలో భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఏకంగా పుండుపై కారం చెల్లినట్టు మీ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు ఈ సైకో జగన్. అందుకే రైతులు చెప్తున్నా, ఎవరినో వచ్చి మీటర్ బిగిస్తే ఆ మీటర్ పగలగొట్టండి, మీకు అండగా నిలబడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా రైతులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఈ ఆనకొండ చేసిన అక్రమాలపై సిట్టు వేస్తాం. ప్రజల సొమ్ము కక్కించి పేద ప్రజలకి ఖర్చు పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఈ ఆనకొండ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టాడు. ఆ కార్యకర్తలందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు,
మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. చాలా మంది కార్యకర్తలు అన్నారు అన్న ఈ నియోజకవర్గాల అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రేపు అధికారులకు వస్తే ఇదే అధికారులు వేరే నియోజకవర్గంలో ఉన్న మన ఎమ్మెల్యేలు కలిసి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తారు మళ్ళీ మా పరిస్థితి ఏంటని. వాళ్ళ పేర్లన్నీ ఒక ఎర్ర పుస్తకంలోనే మీ లోకేష్ రాసుకున్నాడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యం జోలికొచ్చారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అనేక మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. మీ లోకేష్ కూడా ఆ కేసులకి బాధితుడే. 20 కేసులున్నాయి నా పైన. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా మీ లోకేష్ పైన పెట్టారు. కానీ వాళ్ళందరూ చెప్తున్నా భయం మా బయటం లేదు బ్రదర్. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టాను? వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కావల్లో ఉన్న కెంబోడియాకి వెళ్ళినా వైకాపా నాయకులు తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ మీ లోకేష్ హామీ ఇస్తూ. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్లు బీతా రవిచంద్ర, టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు, కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్.